ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 59వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. ప్రియులారు చూడండి, ఇక్కడ మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనంటే, ఆయన మనకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు అనే మాట మనం కొంతసేపు ధ్యానించగలిగితే, ఆయన మనకు ఒక దుర్గము, శైలము లేక శృంగము, ఇవన్నీ లేఖనాలలో పరిశుద్ధుల యొక్క హృదయంలో నుండి జారువాలిన మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అయితే ఇందులో శ్రేష్టమైనది, ఆయన మనకు ఒక ఎత్తైన కోటగాను ఉన్నాడు, కోటగా ఆయన మనకున్నాడు అన్నప్పుడు అక్కడ మనకు ఒక భద్రత కలుగుతుంది, సురక్షితమైన జీవితం మనకు లభ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మనము సురక్షితంగా జీవించడానికి ఒక నివాసాన్ని కట్టుకుంటాం, ఒక ఇంటిని కట్టుకుంటాం, దానికి సరిపడ కాపుదలను మనం ఏర్పాటు చేసుకుంటాం. అయితే దేవుడే మనకు ఒక కోటగా ఉన్నప్పుడు ఇక ఆయనను జయించి, ఆయనను ఎదిరించి ఏ శత్రువు కూడా లోనికి రాలేడు, మన మీద ప్రయోగం చేయలేడు, మనకి ఎలాంటి హాని కలిగించలేడు సాతాను అనేది మనం గమనించాలి. ప్రియులారా, అయితే ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు అన్నప్పుడు ఆ ఎత్తైన కోటగా నిలిచి ఆయన మనకు కృప చూపించే దేవుడుగా ఉన్నాడట. నిజమే, మన దేవుడు ఆయన అంత ఘనుడైనప్పటికీ కూడా, ఆయన మహామహిమలో నివసించే తండ్రి అయినప్పటికీ కూడా దీనుల ఎడల ఆయన కృప చూపేవాడుగా కనిపిస్తాడు. ఆయన కృప చూపించకపోతే ఈరోజున మనం ఈ ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉండేవాళ్ళము కాదు, ఆయన సన్నిధిలో చేరి ఆరాధించే భాగ్యం మనకు దక్కేది కాదు. తండ్రి, నానా, అబ్బా అని పిలుచుకునే ఈ స్వీకృత పుత్రాత్మను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈరోజున ధారాళంగా మనం ప్రభు సన్నిధిలో చేరి అనర్గళంగా ఆయనను ఆరాధించే ఈ గొప్ప భాగ్యం మనకు దొరికింది. అందుకే ఈ వాక్యంలో నా బలమా నిన్నే కీర్తించదను అని కీర్తనకారుడు పలుకుతున్నాడంటే, ఆయన మనకు బలమై ఉన్నాడు, ఆయన మనకు కోటయ్యై ఉన్నాడు, ఆయన మనకు కృప చూపే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన మనకు ఉన్నాడు కనుక ఈరోజు మనకు బలము కలిగినట్లుగా, ధైర్యము కలిగినట్లుగా, స్థైర్యము కలిగిన వారమై అన్నింటిని జయించుకుంటూ ముందుకు వెళుతున్నాం. అన్ని విషయాలలో విశ్వాసాన్ని చేతబట్టుకొని ధైర్యంగా మనం ముందుకు కొనసాగుతూ ప్రభు నామానికి ఘనతగా, సాక్షిగా, పత్రికగా మనం బ్రతకగలుగుతున్నామనే విషయాన్ని మనం ఏ క్షణం కూడా మర్చిపోకూడదు. ఇది కేవలం దేవుని కృప, ఆయన ఉచితమైనటువంటి నిత్య సంకల్పం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు చూడండి, ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడట. ఎందుకు అనంటే, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 34వ వాక్యంలో చక్కటి మాట మనం చదువుతామండి. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలే చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు ఎత్తైన కోటగా ఎందుకున్నాడంటే, మనల్ని ఆ ఎత్తైన స్థలములలో మనలను నిలుపుటకు అనే మాట ఇదిగో ఈ వాక్యంలో మనం చదువుతూ ఉన్నామండి. పిల్లలారా, మనము ఏదో తగ్గు స్థితిలో చేరి, ఏదో ప్రభు నమ్ముకున్నామని పేరు పెట్టుకొని ఏదో సాగిపోతున్నాం అన్నట్లుగా కాకుండా, మన ఎడల దేవుని సంకల్పం ఏంటి అనంటే, మనము ఆ ఎత్తైన స్థలములలో, ఆ ఎత్తైన అనుభవాలలో మనం నిలిచి ఉండాలి అనేది మన దేవుని యొక్క ఉద్దేశం అండి, ఆయన నిత్య సంకల్పం అండి. అందుకే లేఖనాల్లో మనం చదువుతాము, నేను మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను అనే మాట మనం చదువుతాం, మిమ్మల్ని పైవానిగా చేస్తానే కానీ క్రిందవానిగా చేయను అనే మాట మనం చదువుతాం. ఇంకా కీర్తనల గ్రంథంలో దైవ సావకుల యొక్క మాటలు మనం విన్నప్పుడు, నా ఎడల నీకున్న తలంపులు అవి గొప్పవి, అవి వర్ణించలేనివి అని భక్తుల యొక్క నోట మాట పాట మనం వింటూ ఉంటాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ ఉన్నతమైన స్థలముల మీద
మనం నిలవాలి అనేది దేవుని సంకల్పము అన్నప్పుడు, ఈరోజు మనం ఎక్కి వెళుతూ ఉన్నతమైన స్థలములలో మనం చేరి ఆయన నిత్య సంకల్పానికి తగినట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నామా, లేక ఆ ఉన్నతమైన స్థానాన్ని చేరుకోలేక ఉన్నతమైన స్థానమందు నిలవలేక ఉన్నతమైన స్థానమందు ఆయనతో సహజీవనము చేయలేక ఈరోజున ఏదో భక్తిని చేతబట్టుకొని శక్తి లేని క్రైస్తవునిగా కొనసాగుతున్నామా అనే ప్రశ్న మనకు కలగాలి. వాస్తవంగా మన బ్రతుకులలో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే, భక్తి చేస్తూనే ఉన్నాను, దేవుని మందిరానికి వెళుతూనే ఉన్నాను, పాటలు పాడుతూనే ఉన్నాను, వాక్యాలు కూడా చదువుతూనే ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థనలు చేయించుకుంటున్నాను అనే సంతృప్తి మనల్ని వెంటాడుతూ ఉంటుందండి. అందుచేత నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎక్కాలి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నేను ఆయనతో కూడా ఆ ఉన్నత స్థానమందు నిలిచే ఆ గొప్ప ధన్యతను నేను పొందుకోవాలన్న కుతూహలం ఆసక్తిని ఆయా సందర్భాల్లో మనం కోల్పోతూ ఉంటామండి. కనుక నా ప్రియులారా, ఈ అల్పమైన సంతోషంతో కాకుండా మనం ఆ ఉన్నతమైన స్థానమందు నిలవడానికి మనము సిద్ధపడవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా మనం చదివినప్పుడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఇక్కడ చూడండి, ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడంట. దేని కొరకు అనంటే, ఉన్నత స్థలములలో వారిని ఉంచడానికి. స్తోత్రం. చూడండి, ఆయా సందర్భాల్లో మనకు దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆ దుఃఖంలోనే బాధలోనే మనం అలాగే క్షీణించిపోతామేమో, ఈ దుఃఖంలో విడిచిపెట్టి పోదేమో, ఈ యొక్క శ్రమలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు నన్ను ఇలాగే అణగ దొరుకుతాయేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ ఆ స్థితిలో నుంచి మనలను లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడండి. ఆ దుఃఖపడు ఆ స్థితిగతులలో నుంచి ఆయన మనల్ని పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఉంచుతాడట. అందుకే ఆయన మనల్ని ఆ స్థితిలో నుండి, ఆ దుఃఖకరమైన అనుభవాలలో నుంచి విమోచించింది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రిల్లారా, ఇప్పటికీ వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో దుఃఖకరమైనటువంటి సాగరాలని మనం దాటుకుంటూ వచ్చాం, ఎన్నో లోయలు అనుభవాలని మనం దాటుకుంటూ వచ్చాం, ఎన్నో పర్వతాలను ఎక్కి మనం వాటిల్ని జయించుకుంటూ వచ్చాం. మన శక్తితో, మన భక్తితో, మనకున్న ధనబలం, భుజబలం, జనబలంతో మనం దాటి రాలేదు. కానీ ఆశ్చర్యకరమైన ఒక సహాయం మన చేతిని పట్టుకొని నడిపించబట్టి, ఆ ఆశ్చర్యకరమైన సహాయం మనకు తోడుగా ఉండబట్టి, శక్తిని బట్టి మనం వాటిలన్నింటినీ జయించుకుంటూ వచ్చాము అనే విషయాన్ని గుర్తించి మనం దేవునికి కృతజ్ఞులమై బ్రతకాలి, కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. నా బలమా, నేను నిన్ను కీర్తించెదను అని మనం ఆయనను కీర్తించాలి, మహిమపరచాలండి. వెనక్కి తిరిగి చూస్తే మన శక్తి ఎక్కడ కూడా మనకు ఉపయోగపడలేదు, మన జ్ఞానం మనకు ఎప్పుడూ ఉపయోగపడలేదు, మనకున్న టాలెంట్స్ కానీ, కులగోత్రాలు కానీ ఏవి కూడా మనకు అక్కడికి రాలేదు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన తన బలము చేత మనల్ని దాటించాడు, విమోచించాడు, విడిపించాడు, తప్పించాడని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. గనుక నా ప్రియులారా, ఆ ఉన్నత స్థలమందు ఆయన మనల్ని నిలుపుటకు ఆయన మనల్ని విమోచించాడన్న విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ మాట కనిపిస్తుందండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. స్తోత్రం కలుగునుగాక. మనము సమూయేలు రాసిన 2వ గ్రంథంలో చూచినప్పుడు అక్కడ నిలుపును అనే మాట మనం చదువుతామండి, ఇక్కడ నడువ చేయును అనే మాట మనం చదువుతామండి. అంటే అర్థమేంటి, ఈ రెండింటికి వ్యత్యాసం లేకపోలేదండి. నడువ చేయును అంటే అర్థం ఏంటంటే, ఆ ఉన్నత స్థలముల మీద మన పాదములు జారకుండా ఆయన మనల్ని కాపాడుతాడు అని దీని అర్థమండి. ఆ ఉన్నత స్థలములలో ఆయన మనల్ని నడిపిస్తాడు అని అంటే అర్థం ఏంటంటే, కుడికాయను ఎడమకాయలను తొలగక మన పాదములు జారిపడకుండా ఆయన మన పాదములను స్థిరపరిచి ఆయన ఉన్నతమైన ఉపదేశము చేత, ఆయన ఉన్నతమైన మార్గములో మనము ఆయనకు సాక్షులుగా ఉండినట్లు ఆయన మనల్ని నడువ చేస్తాడు.
మనం ఆరాధించమని ప్రభు ఎవరు అని అంటే నేను మీకు దేవుడినై ఉంటాను అని మనకు ఆయన దేవుడై ఏదో నామకావస్తుగా నిలిచేవాడు కాదు. కానీ మన బలహీనతలలో తన శక్తిని కుమ్మరించి మనకు ఏది లేమి కలిగి ఉన్నామో ఏది కొదువ కలిగి ఉన్నామో ఆ పరిస్థితులలో ఆయన మనకు చేయుతను అనుగ్రహించి ఆయన ఉన్నత స్థలముల మీద మనల్ని నడవ చేసే దేవుడండి. పిల్లలు చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది, చూసే వాళ్ళకి అదొక వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఉన్నతమైన స్థానంలో వీళ్ళు కాళ్ళు జారిపోకుండా ఎలా నడిపించబడగలుగుతున్నారంటే అది మన శక్తి కాదు, అది దేవుని కృప. చాలామంది మనం చూస్తుంటామండి, కొంచెం స్థితి మారగానే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగానే వాళ్ళు కాలక్రమేణా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళకున్న ఆధ్యాత్మికమైన విలువలన్నీ వాళ్ళు పోగొట్టుకుంటుంటారండి. కానీ ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆత్మవరములతో ఎన్ని ఆత్మఫలములతో మనం నడిపించబడుతూ ఉన్నా ఆయన మనల్ని మన పాదములు జారిపోకుండా ఆయన మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, ఆయన మనల్ని నడువ చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మనము మన పాదములను జారిపోకుండా మరి మనము ఆయనకు అప్పగించుకొని ఆ ఉన్నత స్థలముల మీద మనము ఆయనకు సాక్షిగా నడవడానికి సాక్షిగా బ్రతకడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఆయన మనకున్నాడు. గనుక మన బలము ఆయనే గనుక మనం ఆయనను కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు. మీరు మాకు ఎత్తైన కోటగా ఉన్నారు నాయన, ఎందుకంటే మమ్మలను ఆ ఉన్నతమైన స్థలముల మీద నిలుపుటకు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ వచ్చాం. ఈ ఉన్నతమైన స్థలముల మీద మమ్మలను నడువ చేయడానికి అనే విషయాన్ని మేము గమనిస్తూ వచ్చాం. మేము కన్నీళ్లలో ఉన్నప్పుడు ఆ కన్నీళ్లలో నుంచి మీరు మమ్మల్ని విమోచించారు. మేము దుఃఖంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆదరించారు. మేము శోధనలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. ఎందుకంటే ఆ ఉన్నతమైన స్థలము మీద నిలుపుటకు నడుపుటకు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ వచ్చాం. ఈ ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన తలంపులతో మీ చేతిని పట్టుకొని నడవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. అనుదిన కృప అనే సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.